వారికి ఏ విధంగా ఉంటుంది డిసెంబర్ నెల ఎలా కలిసి వస్తుంది పరిహారాలు ఏమిటి దీనికి సంబంధించి చెప్పండి శంభో శంకర హరహర మహాదేవ హోం నవ శయ్ హోం నవష్యాయ హోం నవశ్యాయ్ ఆ మాత కనకదుర్గా తూజిద్దేయా తులజాపూర్ భవాని పూజిద్దయా వనదేవతలు సంబక్క సారక్క తూజిద్దయా గాయత్రి మాత సరస్వతి దేవత చూజిద్దయా ఈశ్వర పరమేశ్వర విఘ్నేశ్వర తూజిద్దా ఇలా చిలకమ్మ డిసెంబర్ నెలలో తులారాశి వారి జాతకం ఎట్లా ఉంది చూడండి డిసెంబర్ నెల వారి జాతకం చూడు జానకి రామ్ రెండు తీస్తే ఎట్లా రెండిట్ల ఏది చూడు వారికి ఏమో వెతుకుతుంది చాలా అన్నిట్లో ఏదిరా రాజా ఎవరు చేరేదండి వారికి చాలా వెతికి తీసిందండి ఏముందో విశేషం చూద్దాం వారి జాతకంలో చెప్పాలంటే శ్రీడి సాయిబాబా వచ్చిండండి వినాయకుడు వచ్చిండు దుర్గమాత వచ్చిందండి లక్ష్మీదేవత వచ్చింది రాముల వారు వచ్చిండ్రు లక్ష్మీదేవత వచ్చింది రాముల కళ్యాణం వచ్చింది సీతారాముల కళ్యాణం వచ్చింది తులారాశి జాతకం చెప్పాలంటే తూకం తూగినట్టు ఉందండి వారి జాతకం తూకం తూగినట్టు ఉందంటే ఇటు బరువేస్తే ఇటు కారు అటు బరివేస్తే అటు కారు ఇలాగే ఉంటారు వాళ్ళ రాష్ట్రాధిపతి శుక్రుడు వస్తాడండి కానీ నక్షత్రాధిపతి మాత్రం కుజుడు వస్తాడండి వారి జాతకానికి వారి పేరు మీద చూడాలంటే మాత్రం అంశబలం భారీగా ఉంది ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు వచ్చేది లేదు పోయేది లేదు లక్షలు సంపాదించిన లక్ష రూపాయల ఖర్చు అవుతాయి వెయ్యి రూపాయలు సంపాదించిన వెయ్యి రూపాయలు ఖర్చు అవుతాయి స్త్రీ ప్రభావం ప్రభావం అధికంగా ఉంటుంది వారికి అంటే స్త్రీలతో ఎవరితో అయినా ఇబ్బందులు పెట్టరు వారు కానీ బాటను పోయే చిక్కులు కూడా వస్తాయి పై పక్కన నూనెలో రాయి తీసుకుని కొట్టినా కూడా ఈయననే కొట్టినన్నట్టు నిందలు వస్తూ ఉంటాయి వారి మీద ఒక రకంగా దురదృష్టమైన జాతకం వివాదాలు వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య వీరు పెట్టుకోరు వివాదాలు ఎవరో ఒకరు పెట్టుకుంటారు పూల్యానుకొని వెళ్ళిపోయే మనుషులు కాదు నేను ఉన్న మనిషిని నాతో ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను పెట్టుకుంటున్నాను అనుకొని ఇంకా ఎక్కువ గొడవ చేసుకునే అవకాశం ఉన్నది వీరి జాతకానికి వీరి జాతకానికి విద్యార్థులకైతే గురుబలం ఉంది కాబట్టి అంటే విద్య కలిసి వస్తుంది కానీ కళ్యాణం కానీ స్త్రీలకు అవివతరుకు మాత్రం శుభకార్యం అయ్యే ఛాన్స్ గ్యారెంటీ ఉన్నదండి మరి జాతకంలో చూడాలంటే మాత్రం ఇప్పట్లో లేదు నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉందండి అనుకున్న సంబంధాలు అయితే దగ్గర కానీ దూరం కానీ ప్రేమ వివాహం కానీ దూ లేకుంటే ఆనంది కానీ నచ్చింది కానీ జరిగే అవకాశాలు ఉంటాయి వాటి బట్ వాటి ఫలితాన్ని బట్టి మాత్రం మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలండి కానీ ఏమైనా వివాహంలో దోషాలు ఉంటే మాత్రం పరిహారం మీరు చూసుకోవాలండి పరిహారం అంటే నాలుగైదు రకాలు ఉంటాయి నాగేంద్రుడు పూజ చేయొచ్చు నాకు రెండవది అమ్మవారి కుంకుమార్చిన పూజ చేయొచ్చు మూడవది పార్వతి శంకరుడు పార్వతి వివాహం పూజ చేయవచ్చు కళ్యాణం చేయవచ్చు ఐదవది మాత్రం రాహుకేతులో పూజ చేయొచ్చు ఇంటిలో ఏది చేసినా ఏం పర్వాలేదు కానీ ఆరవది శ్వాసిని పూజ అనేది ఒకటి ఉంటుంది స్వాసిని పూజ ఇప్పుడు కూడా నడుస్తుంది కానీ ఈ కాలంలో చాలామందికి తెలియదు శ్వాసిని పూజలా పెళ్ళికానికి కన్నెలు వెళ్ళటం చాలా మంచిది శ్వాసిని పూజ అంటే లక్ష్మీ దేవత ఉంటుంది అక్కడ అందరి దేవుళ్ళు ఉంటారు చిన్న చిన్న ఫంక్షన్లో స్వాసిని పూజ అనేది జరుగుతుంది స్వాసిని పూజ అంటే ఏం లేదండి పూలతోనే పూజ చేస్తారు అమ్మవార్లకి పూలు పూలు కుంకుమ అగరబత్తులు పసుపు ఇవి మనం మంగళప్రదమైన వస్తువులు తీసుకొని అమ్మవారికి పూజ చేస్తారు వాయినాలు ఇస్తారు తమలపాకులు ఒక్కలు చీర సార ఇట్లా అది వెళ్ళటం చాలా మంచిది కొందరు పిలిస్తే ఎందుకులే బోరు కొడుతుంది ఆ ఫంక్షన్లో పోయేది అలకా నొప్పి అనుకుంటారు అలా అనుకోకండి అలా వెళ్ళటం చాలా వరకు సేకరం అండి చాలా మంచిది తులారాశి జాతకం పురుషులకు చెప్పాలంటే మాత్రం ముండి పట్టుదల చాలా ఉంటుంది పట్టిన పట్టు వదలరు గురం దిగరు ఒకరు చెప్తే గ్రహించరు తట్టు తగలంది బట్ట కట్టారండి వారు మొండి జాతకులు వాళ్ళు తులారాశి జాతకం చూడాలంటే మాత్రం శుక్రుడు అధిపతి కుజుడు అధిపతి శుక్రుడికి కుజుడికి పడదండి ఒక్కొక్కవేళ వారి జీవితం మరి చేతితోనే మరి చేతులారా ఇబ్బందులు తెచ్చుకునే అవకాశం ఉందండి తెచ్చుకుని కూడా ఆ గుణపాఠం నేర్చుకుని కూడా మళ్ళీ నిలబడే అవకాశం తప్పులు చేస్తూ ఉంటారు చేరు చేరు ఒకవేళ చేస్తారు చేసి ఒకటి రెండుసార్లు చేయొచ్చు ఒకసారి చేస్తాడు మళ్ళీ చేయొచ్చు అవుతుంది అనుకొని మూడోసారి ఆయనకి ఎవరు చెప్తే అర్థం కాదండి మీరు కానీ నేను కానీ పక్కన వాళ్ళు కానీ భార్య కానీ భర్త కానీ స్నేహితులు కానీ సన్నిహితులు కానీ వాళ్ళకి పడరాని వాళ్ళు కానీ పెద్దవారు చెప్తే ఆయన వేరే రకం కాదు ఆయన మనసు తగలుసుకు మనసు అనేది ఒకటి ఉంటుంది మనిషికి ఆయన మనసు గల మనిషి అది కరెక్ట్ మాత్రం అర్థమైందనుకో మాత్రం ఇలా కాదు నేను ఇలా బతకాలని అర్థమైందనుకో మాత్రం ఆయన ఉండదు ఒకరు చెప్పాల్సిన అవసరమే ఉండదు ఆయనకి అప్పుడు వింటారు అందరి మాట అంటే వారి జీవితం సగం భాగం వరకు నాకు తెలిసి థర్టీ పర్సెంట్ వరకు ఎవరి మాట వినడు థర్టీ పర్సెంట్ మాత్రం స్వతహ తెలుగు మీద నడుస్తాడు ఫార్టీ పర్సెంట్ మాత్రం అందరి మాటలు ఉంటే అందరికీ సాల్వ్ చేస్తారు రా రాజకీయ రంగంలో మాత్రం కీలక పాత్ర ఉంటుంది వాళ్ళది అక్కడేం పదవులు రావు వాళ్ళే ముఖ్యమంత్రి కారు ఎమ్మెల్యేలు కారు కానీ మాత్రం మొత్తం హడావుడి వాళ్ళది ఒక ఒకరిది ఉంటుంది కదండి హడావుడి అట్లా ఉంటుంది వారు లేని ఏ పని కాదు అందరు వాళ్ళ పేరుని కలవరిస్తూ ఉంటారు కలవరిస్తూ ఉంటారు అంటే వారు వస్తే ఒక ఆకర్షణ శక్తి అన్నట్టు అసంటి జాతకం పని చేయరు వాళ్ళు చేపిస్తారు పనులు చేసేటోళ్ళు కాదు చేపిస్తారు ఆయన చూడంగానే కాని పని కూడా అవుతుంది లీడర్ క్వాలిటీస్ అట్లా అది కళ ఉంది వారి జాతకంలో కళాకారు రంగంలో మాత్రం చూడాలంటే కలిసి వస్తుందండి వాళ్లకు కళాకారు రంగాలంటే అంటే సినీ కానీ టీవీ రంగంలో కానీ లేకుంటే మాత్రం మన రంగస్థల రంగంలో కానీ నాటక రంగంలో కానీ కలిసి వస్తుంది వారి జాతకంలో కానీ లేడుగా వస్తుంది వాళ్ళకు వాళ్ళ జీవితం థర్టీ దాటిన తర్వాతనే కలిసి వస్తుంది స్టార్టింగ్లో రాదు స్టార్టింగ్లో వచ్చిన ఇరవై పద్దెనిమిది లోపల వస్తాయి కానీ అవకాశాలు ఇంకా రివర్సే అవుతాయి అత్యాశకు పోతారు వాళ్ళు ధనం మీద అత్యాశ చాలా ఉంటుంది వాళ్ళు ఎలా ఉంటారంటే అండి ఎదుటి మనిషి ఎలా ఉంటాడో అలా ఉంటారు ఎదుటి మనిషి మంచి వారైతే మంచిగా ఉంటారు తేడా చేసే మనిషి ఉంటే తేడా చేస్తారు అమాయకులు ఉంటే మాత్రం అమాయకుతంగానే ఉంటూ వాళ్ళ వాళ్ళకి ఇంకా పూజ చేస్తారు రకరకాలు ఆడవారికి ఏడుగు ఇలా ఆడగురికి ఆడవారి గురించి నేను కిందపరుస్తాను లేదండి మామూలుగా ఉదాహరణలు చెప్తున్నా ఆడవారికి ఏడు గుణాలు ఏడు అనుమాలు తొం పదకొండు అన్మా వెయ్యి అనుమానాలు ఉంటే వీరికి మాత్రం పద్నాలుగు గుణాలు ఉంటాయండి లక్ష అనుమానాలు ఉంటాయండి ఎవరిని నమ్మరు సామాన్యంగా తులారాశి వారి జాతకానికి చతుర్థ స్థానంలో శని నడుస్తుందండి లాస్ట్ ఘడియలు నడుస్తుంది వాళ్ళు నవగ్రహాల పూజ చేయించాలండి ఆంజనేయ స్వామి పూజ చేపించాలండి ఆంజనేయ స్వామికి మాత్రం ఏముందండి తెల్ల సుందరం ఎర్ర సింధూరం విసురుంటిది కాషాయకర్ సింధూరం ఆ స్వామికి నువ్వుల నూనెతో మొత్తం పోయాలండి మంగళవారం రోజు ఆంజనేయ స్వామి పుట్టినరోజు మంగళవారం రోజు తొమ్మిది మంగళవారాలు నమ్మకం ఉంటే నమ్మకం ఉన్నవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది నమ్మకం లేని వారికి మీ ఇష్టం ఏదన్నా చేసుకోవచ్చు అన్నదానం చేసుకోవచ్చు సమాజానికి సేవ చేసుకోవచ్చు అనాథాలకు సాయం చేయవచ్చు అలా కూడా వస్తుంది ఫలితం దేవుళ్ళనికే చేయాలని ఏం లేదు మనసులకు చేసినా కూడా అలా కూడా వస్తుంది ప్రాప్తం దేవుడిని నమ్మాలి శాస్త్రాన్ని నమ్మాలి అవుతుందని గ్యారెంటీ లేదు ఎవరి మైండ్ వాళ్ళది ఎవరు ఒకరి నష్టం చేయకపోయినా పర్వాలేదు మంచి చేస్తే ఎవరికైనా మంచిగా అవుతుంది అని దేవుడి మీద నమ్మకం ఉన్నవారు మాత్రం ఆంజనేయ స్వామికి మాత్రం తమలపాకులతో మాత్రం ఈ సింధూరం ఆ స్వామికి నూనెతో మాత్రం అద్దీ తమలపాకులు తొమ్మిది తమలపాకులు మాత్రం దండ వేయాలండి లేదా అద్దాలండి ఆ స్వామికి అద్దాలి అద్దె మాత్రం మల్లెపూల చేసి మాత్రం నమస్కారం చేయాలండి ఇంకా ఏరే వస్తువులు అయ్యగారులు చెప్తారు రెండు ఒకవేళ మల్లెపూల లేకుంటే మాత్రం తెల్ల జిల్లేడు పూలు ఉంటుందండి తెల్ల జిల్లేడు పూలు ఆ మాలన్న వేస్తూ చాలా శ్రేష్టం అది సామాన్యంగా తెంప నేరు ఎవరు ఆ చెట్టుని తెల్ల జిల్లేడు చెట్టుని తెంప నేరు అది చాలా లక్ష్మీప్రదం అది వినాయకునికి సంబంధించినది అన్ని దేవతలు వర్తించేది ఒకవేళ వాళ్ళొక అదృష్టం బాగుంటే దొరికితే మాత్రం తెల్ల తెల్ల జిల్లేడు పూలు పెట్టి మాత్రం ఆ స్వామికి పన్నెండు మంగళవారాలు దర్శనం చేయాలి ఆంజనేయ స్వామిది చాలీస ఉంటుంది కదండి అది చదవాలి చాలా మంచిది వారి జాతకముల వారి పేరు మీద మాత్రం అంశబలం మంచిగా ఉన్నది కానీ వారి వారి వాక్యంలో మాత్రం వారి నోటిలో మాత్రం ఎక్కువ శాతం మాత్రం ఓం నమో వాసుదేవాయ మంగళం అనేది శ్లోకం ఉండాలండి అది ఏంటంటే ఎక్కడ పోయినా ఏం చేసినా వాసుదేవంటే విష్ణుమూర్తి అండి ఆ విష్ణుమూర్తికి అధిపతి రాముడు అండి అవతారం రాముడికి ఏ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి లేనిది ఏ రాముడు లేరు రాముడు ఆంజనేయ స్వామి లేరు ఓం నమో నమో వాసుదేవాయ మంగళం అనేది ఉంటే ఎటుపోయి మంగళం అంటే మంచి జరగాలి కోరుకుంటున్న స్వామి నిన్నే నేను వేడుకున్న స్వామి అని అర్థం అది అట్లా చేస్తే వారి మీద ఉన్న చికాకులు చిక్కులు ఏదైనా అటంకాలు ఉంటే వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి విదేశాన యోగమైనా సరే ధనయోగమైనా సరే రుణయోగమైనా సరే సంసారం మాత్రం బాగుండదండి భార్య భర్తల అయిన వారికి ఈ తులారాశి వారికి నాకు తెలిసినంతవరకు ఎప్పుడూ గొడవలే ఉంటాయండి సదాకిరి సాకలి మూట పిల్లలు కూడా ఎఫెక్ట్ ఉంటాయి ధనంలో మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది చాలా వరకు మాత్రం ఉద్యోగస్తులు కూడా మాత్రం ఉద్యోగాలు చాలా కిందికైనాయి లేదా మాత్రం వెళ్ళిపోయినాయి రకరకాల వృత్తులు మారుస్తారు ప్రజెంట్ ఇప్పుడు నడుస్తున్న టైం ఫ్యూచర్లో మాత్రం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం మార్చి నెల నుంచి మాత్రం శివరాత్రి ఘడియ నుంచి వారికి మంచిగా ఉంది ఇది కార్తీక మాసం అండి కార్తీకం మార్గశీరం చే పడితే మాత్రం మార్చి నెల పుష్యం పుష్యం మూడు ఇవి ఉన్నాయండి మార్చి నెల శివరాత్రి వరకు ఇది శూని మాసమే అదే శివరాత్రి ఘడియ మాఘమాసం అప్పటివరకు వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉన్నదండి ప్రయత్నం చేయాలి చేస్తే మంచిది ఆంజనేయ స్వామికి మాత్రం ఖచ్చితంగా ఆ పూజ చేయాలి పన్నెండు మంగళవారాలు చేస్తే మంచిది నమ్మకం లేకుంటే చెప్పినగా ఇందాకనే అనాథలకు వృద్ధులకు పిల్లలకు చదువుకునే పిల్లలకు వస్త్ర దానం కానీ బట్టల దానం కానీ బుక్స్ దానం కానీ లేకుంటే అనాథలకు అన్నదానం కానీ బట్టల దానం కానీ వృద్ధులకు ఏదన్నా ఒక రకంగా సహకారం చేసినా కూడా అది కూడా వర్తిస్తుంది చేస్తే చాలా మంచిది మంచిగా అయ్యే ఉన్నాయి జమానతో ఉండరాదు వారి జాతకంలో చూడాలంటే మాత్రం స్త్రీ బాధలు అధికం ఉంటాయి స్త్రీలతో వాగ్వాదాలు పెట్టుకోవద్దు ఒక మాట చెప్తున్నాను బాధపడొద్దండి ఒక యుగంలో మాత్రం మంచి స్త్రీలు శపించినా తిట్టినా తగిలేదండి ఇప్పుడు అట్లా కాదు ఎవరు ఎట్లా ఉన్నారో ఎవరికి తెలియదు ఆడవారి మనసులో ఏముందో తెలియదు మగవారి మనసులో ఏముందో తెలియదు పైకి బాగానే ఉంటారు లోపల చెడుగా ఉండొచ్చు మనం చూసినామని కాదు కాకపోతే విన్నాం మీకు కూడా తెలుసు అందరికీ తెలుస్తుంది ప్రపంచంలో ఈ కాలంలో మాత్రం బస్టు ముండాలు తిట్టినా కూడా తగులుతుందండి అంటే అందరు కాదండి అది అందరికీ ఆ మాట వర్తించదు కొందరు ఉంటుంది అట్లా కలియుగం అండి ఇది కలియుగం చెడు వాళ్ళు తిట్టిన తగులుతుంది మంచివాళ్ళు తిడితే తగలదు తొందరగా చెడు పని చేస్తే తొందరగా అవుతుంది మంచి పని చేస్తే తొందరగా చాలా లేట్ అవుతుంది అది చేయాలి పరిహారం అండి అంశబలం మంచి ఉంది వారి జాతకంలో మాత్రం అనుకున్న సాధించే అవకాశం ఉంది నెలలు ఓపిక పట్టాలండి కానీ మొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి కానీ మాత్రం ఇంకోటి బండి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలండి వారి జాతకంలో తప్పకుండా మాత్రం చెప్పిన పలహారాలు చేస్తే వారికి మంచి జరిగే అవకాశాలు ఉన్నాయండి